గాయత్రి, నువ్వు ఎప్పుడైనా స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలను చూసావా? నాకంత భాగ్యం లేదులే బాబు, మన్మధుడు కోసం వెయిటింగ్. పక్కన ఇంత మంచి మన్మధుని పెట్టుకుని మన్మధుడు కోసం వెయిటింగ్ అంట, చూసారా? కానీ నేను ఇలా చూశాను లేదు, 100 మంది రంభా ఊర్వశి మేనకల దేవకన్యలు చూసా. నీ కళ్ళతో చూసావా? నీ కళ్ళతో చూసావా? ఎస్ వర్తు వర్మ వర్తు, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నారు వర్మ. ఏంటి కార్తీక్, వీళ్ళని చూసి అంటున్నావా? అవును, వీళ్ళని చూసి అంటున్నా. కావాలంటే కళ్ళ జోడి తీసి చూడు, నీకు కనపడపోతే నేను చూపిస్తా. ఎవరు అందంగా ఉన్నారో తేల్చలేకపోతున్నానే. ఇంతమంది అందగత్తల మధ్యలో ఒక్కరిని సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. సరే ఒక పని చేస్తా, ఎవరు బాగలేరో వాళ్ళని ఒక్కరిని తీసుకొని వస్తా నేను, ఓకేనా? రా. ఏంటి, నేను అందంగా లేనా? నేను అందంగానే లేనా? నీకే డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆలోచించాలి. మళ్ళీ పంచి. ఇగో నువ్వు ఈ వీళ్ళ ముందు వీళ్ళు తక్కువ ఎక్కువ అని అంటలా, కానీ ఇంతమంది అంతగతుల మధ్య నా షో స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. మనం ఈరోజు వచ్చాం ప్రియదర్శి ఇంజనీరింగ్ కాలేజ్, ఖమ్మం. సో మరి మన జోష్ లో ఈరోజు మన ఫస్ట్ రౌండ్ లో తగ్గేదేలలో మరి మన క్వశ్చన్ సూపర్ గా స్టార్ట్ చేసేద్దాం. మెస్మరైజింగ్ ఆన్సర్ తో వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. So girls, beautiful girls, cute girl, నేను ఇప్పుడు తగ్గేదేలే రౌండ్ లో అద్భుతమైన క్వశ్చన్లు అడుగుతాను, మీరు కూడా అంతే అద్భుతంగా అంతకు మించి అద్భుతంగా ఆన్సర్ చెప్పాలన్నమాట, ఓకేనా? సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విజయ దేవరకొండ మీకు లెక్చరర్ గా వస్తే ఏం చేస్తారు? దిస్ ఈస్ గాయత్రి. గాయత్రి, అయ్యో గాయత్రి, ఓం భీం క్రీం, సర్వం గాయత్రిమయం, ఎప్పుడైనా తెలుసుకో. సరే గాయత్రి, చెప్పు నీ ఆన్సర్. విజయ దేవరకొండ మీకు లెక్చరర్ గా వస్తే ఏం చేస్తావు? క్లాస్ ముందు బోర్డు పెట్టి 50 రూపీస్ టికెట్ తీసుకుంటా విజయ దేవరకొండ క్లాస్ కు వస్తే. మరి ఇటువైపు నుంచి అడుగుదాం. మన మా సైడ్ ఎవరమ్మా రెడీ ఉంది? రేష్మ. రేష్మ, నీ ఆన్సర్ చెప్పు. విజయ దేవరకొండ మీ లెక్చరర్ అయితే నువ్వేం చేస్తావు? ఇఫ్ విజయ్ మాకు క్లాస్ చెప్తే అదంతా రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తావు. ఆహా ఆహా, దాంతో సబ్స్క్రైబర్ ని పెంచుకుంటా. వెరీ గుడ్. బేసిక్ గా వీళ్ళందరూ మంచి బిజినెస్ థింకింగ్ ఉంది. ఆమె 50 రూపాయలు ఉంటుంది, ఈమె సబ్స్క్రైబర్స్ డబ్బులు ఉంటుంది. మొత్తానికి అయితే డబ్బులే కావాలి ఎండ్ ఆఫ్ ది డే. జాహ్నవి, విజయ దేవరకొండ మీ ఫ్యాకల్టీగా వస్తే నువ్వు ఏం చేస్తావు? రోజుకు ఒక గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తా. రోజు నేను తెచ్చుకుంటా. ఆయన రోజు రాడు కదా, ఆయన కూడా తెచ్చుకుంటాడట. ఆయన ఎక్కడన్నా పట్టుకొని క్లాస్కి వస్తావా? రావా రావా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యూట్ క్యూట్ గర్ల్స్ ఎవరు? రామ్మా, వాసవిక. వాసవిక, విజయ దేవరకొండ మీకు లెక్చరర్ గా వస్తే నువ్వేం చేస్తావు? అసలు విజయ్ క్లాస్ చెప్తుంటే ఎవరైనా వింటారా? అలా చూస్తూ కూర్చుండి పోతా. మరిటి నుంచి రోజుకు ఒక గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. గిఫ్ట్ లో ఏముంటది? నా హార్ట్, నా హార్ట్. ఓకే, మరిటి నుంచి విజయ్ తో రోజు ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేసి నా ఫాలోవర్స్ ని పెంచుకుంటా. ఓకే, ఊకే పక్కన డబ్బులు ఫాలోవర్స్ తప్ప ఆ పాపం విజయ్ దేవరకొండతో పని లేదు మనకి ఇంకా. ఓకే, ఇక్కడ ఎవరు? మై నేమ్ ఇస్ అమ్రీన్. సో అమ్రీన్, విజయ్ దేవరకొండ మీ కాలేజ్ కి ఫ్యాకల్టీగా వస్తే నువ్వు ఏం చేస్తావు? బాగా చదివి మస్తు మార్క్స్ తెచ్చుకొని విజయ్ని పడేస్తా, విజయ్ని పడేస్తా. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ అన్నయ్య లేదా తమ్ముడికి మీ ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నప్పుడు వాడు మీ ఫ్రెండ్ నెంబర్ అడిగితే ఏం చేస్తారు? డైలీ నాకు పాకెట్ మనీ ఇస్తే పరిచయం చేస్తా అంట. దేవుడా,
బాబాయ్ వీళ్ళు ఎంత క్లారిటీ ఉన్నారు తెలుసా, ఒక్కరు అయితే డబ్బులు లేకపోతే ఫాలోయింగ్, అయితే డబ్బులు అయితే లేకపోతే ఫాలోయింగ్. పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్. సూపర్. ఇటువైపు నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? దిస్ ఇస్ ప్రేరణ. ప్రేరణ 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 అంటే అర్థం తెలుసా నీకు? కాదు. ప్రేరణ ఎవరికి? కార్తీక్ అన్నయ్యకి. నువ్వు చెల్లె, నువ్వు తన్నయ్యకి ఇన్స్పిరేషన్ గా ఉండొద్దా? ఓకే అమ్మా. పాపం రోజు చదివి చదివి కళ్ళద్దాలు కూడా వచ్చాయి, అంత కష్టపడితే అవుతుంది మా చెల్లి. మీ అన్న లేదా తమ్ముడికి మీ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పుడు వాడు ఆమె నెంబర్ అడిగితే ఏం చేస్తావు? ఫస్ట్ ఎందుకు ఏంటి అని అడుగుతా. అది నేను అడిగితే? నువ్వు అడిగితే అన్నయ్య నిమిషంలో ఇచ్చేస్తా అన్నయ్య. అదే ఇలాంటి చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి అన్నయ్యలు చెలరేగిపోతున్నారు. తగ్గేదేలే తగ్గేదేలే. మరి ఇటు నుంచి నాకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వమని అడుగుతాను. అన్న చెల్లెళ్ళ మధ్య అలాంటి అద్భుతమైన సాంప్రదాయం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, మీ మన సైడ్ నుంచి ఎవరు ఉన్నారు? మైసెల్ఫ్ సమీరా. చెప్పమ్మా సమీరా, మీ అన్నయ్య లేదా తమ్ముడికి మీ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పుడు వాడు మీ ఫ్రెండ్ నెంబర్ అడిగితే ఏం చేస్తావు? ఫస్ట్ తనతో రాఖీ కట్టించుకున్న తర్వాతే పరిచయం చేస్తాను. ఇలా మీ అన్నయ్యకి జీవితకాలం పెళ్లి కాకపోతే పరిస్థితి ఏంటంటావు? వెరీ గుడ్. ఇటు సైడ్ ఎవరు రెడీగా ఉన్నారు? స్వాతి. స్వాతి, మీ అన్నయ్య లేక తమ్ముడు నీ బెస్ట్ ఫ్రెండ్ లేదా ఒక అమ్మాయి నెంబర్ అడిగితే ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. ఇవ్వవు. వాళ్ళు ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి. ఓకే, మీ మన సైడ్ నుంచి ఎవరు ఉన్నారు? మై నేమ్ ఇస్ కార్తిక. ఏ కార్తిక, అసలు ఇదేంటో, ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ పేరు ఎంత ప్రభంజనం అయిపోయింది తెలుసా? కార్తిక అంటే మరి అట్లుంటది కదన్నా. తగ్గేదేలే. మీ అన్న లేదా తమ్ముడికి మీ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పుడు ఆమె నెంబర్ అడిగితే ఏం చేస్తావు? వాడికి బాగుపడాలని లేదు, మా ఫ్రెండ్స్ తో ఉంటే సర్వనాశనం అయిపోతాడు అది తెలియదు ఫస్ట్. ఓకే, ఈ రోజు మన నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు క్లాస్ లో ఎటువంటి అల్లరి పనులు చేస్తారు? అబ్బాయి ప్లేస్ లో కూర్చొని అల్లరి చేస్తావు? డైరెక్ట్ క్లాస్ రూమ్ లో అబ్బాయిల ప్లేస్ లో కూర్చొని అల్లరి పనులు చేస్తావు? అవును. సరే, ఇప్పుడు అబ్బాయిల ప్లేస్ లో నువ్వు కూర్చున్నావు, ఏం అల్లరి పని చేస్తావు? వాడు బ్యాగ్ తీసి మొత్తం కింద పడేస్తా. అన్ని చేస్తావు, వెరీ గుడ్. ఇట్ సైడ్ ఎవరి నుంచి రెడీ ఉన్నారు? ఇటు నుంచి. దిస్ ఇస్ సింధు. చెప్పు సింధు. క్లాస్ రూమ్ లో అల్లరి పనులు ఎలా చేస్తావు? తినడం, కామెంట్స్ చేయడం, అన్ని చేస్తాం. ఎవరిని? టీచర్స్ ని, కానీ వాళ్ళకి తెలియదు అంతే. ఓకే, ఏమేం కామెంట్ చేస్తారు, ఎలా కామెంట్ చేస్తారు? అలాంటివన్నీ చెప్తే బుక్ అయిపోతాం. ఇటు నుంచి సమంత. వావ్ సమంత. హే సామ్. ఓకే సామ్, క్లాస్ రూమ్ లో అల్లరి పని అంటే ఏం చేస్తావు? క్లాస్ వింటుంటే క్లాస్ మధ్యలోనే స్నాక్స్ తింటాం. ఓకే, నెక్స్ట్ ఇటు వైపు ఎవరు ఉన్నారు రెడీగా? దిస్ ఇస్ జాహ్నవి. క్వశ్చన్ ఏంటంటే క్లాస్ రూమ్ లో అమ్మాయిలు చేసే అల్లరి పనులు ఏంటి? అమ్మాయిలు అంటేనే అల్లరి. జెంట్స్ ఫ్యాకల్టీ వస్తే జెంట్స్ ఫ్యాకల్టీ మీద కామెంట్ చేయడం, వెనక నుంచి చాక్ పీస్ చేయడం, చేర్చ మీద. సరే, ఇప్పుడు నేను నేను లెక్చరర్ ని. దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్. దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్. ఏంట్రా బాబు ఈరోజు సార్ బోరాన్ బోరాన్ అన్నారు. సార్ ఏంటి సార్ ఈరోజు అందం కనపడుతున్నారు? అది అందం సూపరావు కూతురు కదా నువ్వు. రామారావు కూతురు. రామారావు మీ అమ్మాయికి తీసి ఇచ్చావు? ఏం లేదు, మీ అమ్మాయి మా ఫ్యాకల్టీని పట్టుకొని బాగా మందంగా మందంగా ఉన్నారని చెప్తుంది, చూసుకోండి. ఈ రోజు మన తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్,
అమ్మాయిలు ఎక్కువ ఏ విషయానికి డబ్బులు ఖర్చు పెడతారు? పానీపూరి కోసం. పానీపూరి కోసం రోజు కాలేజ్ అయిపోయిన పానీపూరి తింటారా? ఆ రోజు తింటాం 50 రూపీస్. నేను పానీపూరి బండి వచ్చి అడుగు సార్, పానీపూరి అడుగు. పానీపూరిలు చేసి నెల అయితే ఇంతవరకు అమ్ముడే పోటీ. ఒక ప్లేట్ పానీపూరి. భయ్య థోడా ప్యాజ్ డాలో. ప్యాజా? ఒక్క నిమిషం ఇది తీసుకో. భయ్య థోడా ప్యాజ్ డాలో. భయ్య థోడా ప్యాజ్ డాలో. ప్యాజ్ తినే వాళ్ళకి వచ్చావా, పానీపూరి తినే వాళ్ళకి వచ్చావా? పానీపూరి చేసి నెల అయితే అక్కడనే ఉన్నాయి. ప్యాజ్ ఏమో అయిపోతానే ఉన్నది. అమ్మాయిలు ఏ విషయానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు? అమ్మాయిలు అందంగా కనపడడం కోసం మేకప్ కిట్స్, బ్యూటీ పార్లర్ కి ఎక్కువ ఖర్చు పెడతారు. వెరీ గుడ్. అమ్మాయిలు దేనికోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు? నేనైతే బుక్కులు కొనుక్కోవడానికి ఖర్చు పెడతాను. ఎందుకు? ఎక్కువ రేటుకి అమ్మేద్దామని కొనుక్కుంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి సమయాల్లో అమ్మాయిలు అలుగుతారు? డాడీ తిట్టినప్పుడు. డాడీ తిట్టినప్పుడు ఏమని తిడతారు? మీ డాడీ ఎందుకు తిడతాడు? ఊకే చాక్లెట్స్ అడుగుతానని. ఓకే, ఇట్ సైడ్ ఎవర్ ఆన్ ద ఆన్సర్. దిస్ ఇస్ సింధు. సింధు, అమ్మాయిలు ఎలాంటి సందర్భంలో అలుగుతారు? మన బెస్ట్ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే. ఓకే కార్తీక్, పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా రిఫ్రెష్ గా ఉన్నారు. మరి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఈరోజు మనం ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఆడబోయే గేమ్ దేనికైనా రెడీ. గాయత్రి, మనం దేనికైనా రెడీ గేమ్ ఆడాలంటే మనకు ముగ్గురు ముగ్గురు పార్టిసిపెంట్స్ కావాలి. పార్టిసిపెంట్ కి వెల్కమ్ చెప్దాం. ఎగ్జాక్ట్లీ కార్తీక్, పార్టిసిపెంట్స్ వచ్చారమ్మా. ఓకే గాయత్రి, దేనికైనా రెడీ అంటే ఏం ఆడుతున్నాం ఈరోజు? అది ఫీల్డ్ లోకి వెళ్తే తెలుస్తుంది కార్తీక్. అవునా? పదవేళ్ళు మరి. ఓకే, ఈరోజు ఆడుతూ పాడుతూ మనం ఆడబోయే ఆట దేనికైనా రెడీ. దేనికైనా రెడీ గేమ్ ఆడడానికి కార్తీక్ టీం రెడీగా ఉంది. కానీ ఇక్కడ పులులే గెలుస్తాయి. ఎవరు గెలుస్తారో గేమ్ లో చూద్దాం కార్తీక్. yes, ఈ గేమ్ లో నా సైడ్ నుంచి ఒక పార్టిసిపెంట్, నీ సైడ్ నుంచి ఒక పార్టిసిపెంట్ ఆ స్టూల్స్ పైకి ఎక్కి నిల్చొని డమ్మీ స్టిక్స్ తీసుకొని కొట్టుకోవాలన్నమాట. కొడుతున్నప్పుడు ఎవరైతే ఆ నీళ్ళలో పడిపోతారో వాళ్ళు లూజర్స్, ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు విన్నర్స్. గేమ్ లో విన్నర్ అయిన వారికి యాజ్ యూజువల్ గా జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్ ఇస్తాం, లూజర్ అయిన వారికి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. గేమ్ అయిపోయే లోపు ఏ టీమ్ కి అయితే ఎక్కువ టీషర్ట్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. ఓకే, మా సైడ్ నుంచి రుద్రమదేవి రెడీగా ఉంది. ఏం పేరు? పేరు మాధురి అలియాస్ రుద్రమదేవి రెడీగా ఉంది. ఓకే, మీ సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? మా సైడ్ నుంచి ఝాన్సీ లక్ష్మి రెడీగా ఉంది. నీ పేరు? సంజీదా. సంజీదా, ఓకే సంజీదా. One, two, three, go! మాధు ఓకే, దేనికైనా రెడీలో ఫస్ట్ విన్నర్ కార్తీక్ టీమ్.
ఓకే కార్తిక్ టీమ్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది శ్రావణి. రెడీగా ఉంది ఝాన్సీ లక్ష్మి ఆమ్రేన్. ఓకే తీసుకో ఎక్కమ్మా. రెడీ 1 2 3 గో. మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఓకే. మా టీం నుంచి వెళ్ళి అద్భుతంగా పర్ఫామ్ చేసి చివరి నిమిషంలో తృతిలో తప్పింది విజయం. సో కంగ్రాచులేషన్స్ రావణి, నీకు జోష్ ప్రింటెడ్ క్యాప్. గాయత్రి దేనికైనా రెడీ గేమ్ లో లాస్ట్ పార్టిసిపేట్. మౌనిక రెడీగా ఉంది కార్తిక్ టీం నుంచి. మౌనిక లక్ష్మి టీం నుంచి ఉంది రెహానా. రెడీ 1 2 3 గో. ఐస్ క్రీమ్ ఏ ఎయిర్ క్రీమ్ ఓకే. ఈ భీకరమైన యుద్ధంలో కార్తిక్ టీం నుంచి సో యాజ్ యూజువల్ గా విన్నర్స్ కార్తిక్ టీం. విక్టరీ అంటేనే కార్తిక్, కార్తిక్ అంటేనే విక్టరీ. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, థ్యాంక్ యూ అడుగు డబ్బులు. నువ్వు అలాంటి వాడివని నేను అనుకోలేదు కార్తిక్. నేను అలాంటి డబ్బులు అయితే ఎందుకు ఇస్తాను? చూసారా ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్ గొడుగు పడితేనే డబ్బులు ఇవ్వట్లేదు, కానీ తెలియని స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి మన చోటు మోటు గొడుగు పట్టుకొని డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, అక్కడ జరిగే ఫన్ ఏంటి చూపించడానికే వస్తున్నారు మన చోటు మోటు. తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? 10 రూపాయలు నా గొడుగు పట్టిన. గొర్రెలే పోయలేవయ్యా. 10 నీ మొక్కలు మొత్తం గొర్రెలే పోయలేవతే, గొర్రెలే పోయలేవతే. 10 నా గొడుగు పట్టిన, గొడుగు పట్టిందని 10 అయ్యిందా? 5 రూపాయలన్న అయ్యిందా? ఇలా ఈ గొడుగానే తీసుకున్నా. నా 300 అయినా ఏం తీస్తావు చెప్పు. నా పట్టిన దానికన్నా అయినా నాకు గొడుగు ఏం తీసుకోవద్దులే. నా ఉన్నా నువ్వు అండి ఆడిపోతున్నావు. నా 10 అయినా గొడుగు అప్పు తెచ్చినా నేను. ఏమిది గొడుగు అప్పు తెచ్చినాను? అన్న మీకు పట్టేకి ఎండకు తీరుతానా తెచ్చిన? 10 అయినా ఏనా బయట తెచ్చివే వీడు ఎంత అట్టుకొచ్చిన ఊరినే
ఊరికే పడకొచ్చినావా? డబ్బులు ఏమీ లేదా? యాడ చెప్పునా? ఏ దీంట్లోనా? అదే పని చేయించుకున్నా 5700. తక్కువ ఉంది, మళ్ళీ వెళ్ళిపోతాయి. పది కాదు, గొడుగు పట్టింది అనుకో. పది ఐదు అన్నా ఐదు అన్నా ఎంత ఇస్తావు? ఎంత కంటే ఎంత? పిల్లలు ఉన్నాయి, పిల్లలు పట్టుకోవాలి. ఏముందండి, ఫోన్ అన్నా ఇందా? కొన్ని పిల్లలు పట్టుకో. మా అన్నది పోదు. నా ఫోన్ అన్నా ఇందా? గొడుగు పట్టింది దానికి ఎంత ఒకటి? గొడుగు నేనే రొచ్చా పట్టుకుంటా. పడుకో, నేనే రొచ్చా. 500. నువ్వు పట్టినా నాకు వద్దు పట్టినా బాగా. నువ్వు ఏ నా నువ్వు అన్నం మొత్తం పది ఏదో పది అన్న గొడుగు పట్టింది దానికి. అయ్యో ఏం లేదు, ఉంటే నీకు 10 రూపాయలు లేదన్న. 5 రూపాయలు అన్నాయి. 5 రూపాయలు కాదు, 2 రూపాయలు కూడా లేదు. 1 రూపాయి అన్నాయి ఇక్కడ. మళ్ళీ గొడుగు తీసుకోండి, అక్కడ పీడ పోతుంది. పట్టించుకొని ఊరికే పోకూడదు, బాగుండదు. నేను ఒకటి చెప్పేది, ఇప్పుడు నీకు గొడుగు పట్టినా కదా నాకు 10 రూపాయలు, నీ గొర్రెలు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ బోని చేయి, ఫస్ట్ నీకే పడ్డాను అన్న. నా ఫస్ట్ నీకే పడినా మర్యాద అన్న, ఫస్ట్ గొడుగు నీకే పడ్డాను. ఎంతో కందించిపో, ఎంతో ఎంతో కందిందా? ఇప్పుడు ఎంత ఇస్తావు? ప్లీజ్ నా బోని బోని చెడగొట్టదు. నా బోని నా బాడీ తెచ్చిన నా గొడుగు నా ఏ గాయత్రి, ఈ రోజు ఎపిసోడ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నాకు కూడా అసలు ఎపిసోడ్ లో అమ్మాయిలు ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చారు. అసలు ఈ జోష్ ఈ ఎంటర్టైన్మెంట్ చూస్తుంటే అబ్బాబాబా, ఈ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే. రే కార్తీక్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ను రేపు ఇంకొంచెం పెంచడానికి సరికొత్త ఎపిసోడ్ తో వచ్చేద్దాం. Stay tuned to ETV Plus with your Karthik, with your Gayatri, Josh, entertainment ki kya raha padra.